ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. అగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీరు వింటున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వారం మన ధ్యానం నిమిత్తం ప్రకటన గ్రంథం 22:7 చదువుకుందాం. ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే దాని మీద పోయిన రెండు ప్రసంగాలు, రెండు వర్తమానాలలో యేసు ప్రభువు వస్తున్నాడు, ఆయన రెండవసారి వస్తున్నాడు, అప్పటి వరకు మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి? ఈ రోజున ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు చెప్తున్నాడు కదా. త్వరగా వచ్చుచున్నానని చెప్తున్న ప్రభు ఎందుకు వస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఆయన రావడానికి గల కారణం ఏంటి? దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14:3 చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. యేసుప్రభు రెండవ రాకడలో ఎందుకు రాబోతున్నాడు అంటే మనలను తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఆయన వచ్చి మనలను తీసుకువెళ్తానని ముందే వాగ్దానం చేశాడు యోహాను సువార్త 14:14. ఎవరిని తీసుకువెళ్తాడు? ఎవరిని అనంటే 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి గురించి చెప్పాడు. నీవు దేవుని యందు అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, విశ్వాసాన్ని అలాగే కాపాడుకుంటూ ఉంటే, ఆయన యందు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీవు విశ్వాసివి గనుక విశ్వాసమున్న నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతం, ఈ లోకంలో నివాసాలు అశాశ్వతం, ఈ జీవితం కూడా అశాశ్వతం. శాశ్వతమైన దేవుని రాజ్యం పరలోకం, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను పరలోకం తీసుకువెళ్ళడానికే. ఆయన బోధ చేసినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు పరలోకంలో నీ కోసం నా కోసం నివాసం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ భూమి మీద యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీకు అక్కడ నివాసం సిద్ధపరిచాడు. ఆ నివాసములో శాశ్వత కాలం ఉండడానికి, నిత్యము ఉండడానికి, అది నిత్యరాజ్యం గనుక అందులో ఉండేవాళ్ళు నిత్యము ఉంటారు. అలా నిత్యము అందులో నివాసం ఉండడానికి నిన్ను తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి యేసు ప్రభు వచ్చేటప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో బ్రతకాలి. అందుకే నా యందును విశ్వాసం ఉంచుడి అని ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 14:3. ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసమును కాపాడుకుంటూ, విశ్వాసములోనే నిలబడుతూ స్థిరపడుతూ మనం ముందుకు సాగాలి, దేవుడు వచ్చే వరకు, లేదా మనం పోయే వరకు, మన జీవితం పోయే వరకు, మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఆయన మీద ఉంచుతున్నాము అనటానికి రుజువేంటి? విశ్వాసం ఉంచుతున్నాము అనటానికి రుజువేంటి? ఏం చేస్తే మనం ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నట్టు? అది మనము యెషయా గ్రంథం 26:3 చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచిన వారినే ఆయన ఎందుకు తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు అంటే, విశ్వాసం ఉంచిన వారు ఎవరు అంటే వారి మనస్సు దేవుని మీద ఆనుకునేలా వారు ఉంటారు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణశాంతి గలవానిగా కాపాడుచున్నావు. ఎందుకు అంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి, విశ్వాసం ఉంచడం
ద్వారా జీవితాంతం ప్రతి నిమిషం ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద నీ మనసు ఆనుకునేలా చేస్తావు. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి మనసు దేవుని మీద ఆనుకుంటుంది. అంటే దేవుని మీద ఆనుకోవడం అంటే ఆధారపడడం, దేవుని మీద ఆధారపడడం. ఇక్కడ ఆనుకోవడం అనేది ఎలాగూ అంటే, పూర్వకాలం ప్రహరీ గోడలు, ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు కట్టి ఆ ప్రహరీ గోడలు అటు ఇటు పడిపోకుండా వాటికి క్రాస్గా ఉండే దెమ్మలు ఒకటి కట్టేవాళ్ళు ఆనుకుని. అంటే ఆ గోడ ఆ దెమ్మ మీద ఆనుకుని ఉంటుందన్నమాట, పడిపోకుండా. అలా ఆ దెమ్మ మీద ఆనుకుంటున్నట్లుగా అర్థం వచ్చేటట్లు ఇక్కడ చెప్పబడుతుంది. దేవుని మీద మనం ఆనుకోవటం, ప్రతి విషయంలో మనం పడిపోకుండా ఆనుకోవటం, మనం జాగ్రత్త పడుతూ దేవుని మీద ఆనుకోవటం. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో అని చెప్పినట్లుగా నీ మనసు దేవుడు వచ్చే వరకు ఆయన మీద ఆనుకుంటే, ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఆయన మీద నువ్వు ఆధారపడుతూ ఉంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు విశ్వాసాన్ని నిర్జూపరుచుకుంటున్నావు. అలా దేవుని మీద ప్రతి విషయంలో ఆనుకుంటున్న నిన్ను తీసుకువెళ్ళడానికి యేసయ్య రాబోతున్నాడు. అందుకే రాబోతున్నాడు, నిన్ను తీసుకువెళ్ళి పరలోక నివాసంలో పెట్టాలి, పరలోక నివాసాలలో నీకు స్థానం కల్పించాలి, నీకు చోటు కల్పించి ఆయనతో పాటు ఉండనివ్వాలి అని. అక్కడ ఆయన ఆరాధించుకుంటూ ఆయన చెప్పింది చేస్తూ అక్కడ నివాసం ఉండటానికి దేవుడు నిన్ను తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. గనుక నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచు, అంటే దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించు. ఇవన్నీ దేవుని అందు విశ్వాసం ఉంచాము అనటానికి గుర్తులు. ఇంకా చెప్పాలి అంటే యోహాను సువార్త 3:18-21 చదువుకుంటే, చదువుతున్నాను చూడండి, యోహాను సువార్త 3:18-21, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకునున్నట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. లోకములో వెలుగు అంటే వెలుగు లోకంలోనికి వచ్చను గాని తన క్రియలు చెడ్డవైనందున. ఇక్కడ విశ్వాసం అనేది యోహాను సువార్త 3:16 తన కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడని చెప్పి, తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదని అంటూ, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వానికి ఇదివరకే తీర్పు తీర్చబడింది. ఏమిటి ఇక్కడ విశ్వాసం అంటే ఏం చెబుతున్నాడు అని అంటే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. విశ్వాసము లేనివారు, దేవుని అందు విశ్వాసం ఉంచని వారు చీకటినే ప్రేమించుచున్నారు. చీకటినే ప్రేమించడం అంటే 20వచనంలో దుష్కార్యము చేయి ప్రతివాడు అంటే దుష్కార్యాలు చేస్తున్నారు. దేవుని అందు విశ్వాసం ఉంచేవాడు, విశ్వాసం ఉంచని వాడు దుష్కార్యం చేయుచున్నాడు, చీకటినే ప్రేమిస్తున్నాడు, వెలుగును ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. వెలుగు యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని. తర్వాత ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను అని. వెలుగు ప్రకాశిస్తుంది, ఆది అందు వాక్యమయ్యున్న ఆ దేవుడే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును ద్వేషిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు, ఆయనను నమ్మటం లేదు, ఆయన అందు విశ్వాసం ఉంచటం లేదు. ఆయన అందు విశ్వాసం ఉంచకపోవుట అనగా పాపంలో కొనసాగుట, ఆయన యందు విశ్వాసం ఉంచుట అనగా సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చునని. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సత్యవర్తనుడుగా ప్రవర్తిస్తాడు, అంటే పాపమునకు దుష్కార్యానికి దూరంగా ఉంటాడు అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది.
దేవుని యందు విశ్వాసం ఉంచున్న వారిని తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. గనుక ఒకటి, విశ్వాసం ఉంచడం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం అనగా ఆయన మీద అనుకోవటం, ఆధారపడటం, ఆయన్ని ఆశ్రయించడం. అయితే రెండవది పాపమునకు దూరంగా ఉండటం, దుష్కార్యానికి దూరంగా ఉండటం, సత్యవర్తనతో ప్రవర్తించడం. ఇది విశ్వాసముంచు వాని యొక్క లక్షణం. యేసు ప్రభునందు విశ్వాసముంచాము అని అంటే మనం ఖచ్చితంగా వాక్యానికి లోబడతాం, వాక్యంతో జీవితాలను సరిచేసుకుంటాం, వాక్యానుసారంగా ప్రవర్తిస్తాం. అప్పుడు చీకటిని ద్వేషిస్తాం, వెలుగును ప్రేమిస్తాం, దుష్కార్యాన్ని ద్వేషిస్తాం, సత్యవర్తనను ప్రేమిస్తాం, మంచిగా ప్రవర్తిస్తాం. కాబట్టి వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విశ్వాసం ఉంచుట అనగా రెండవది పాపమునకు దుష్కార్యానికి దూరంగా ఉండడం, మనము సెపరేట్గా బ్రతకటం, ఈ లోకంలో కలిసిపోకుండా, లోకస్తులతో కలిసిపోకుండా. లోకము అనగానే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని వాక్యం చెప్తుంది. వాటికి దూరంగా ఉండడం, విశ్వాస ప్రవర్తన అలా ఉంటుంది. విశ్వాసం ద్వారా మనం ఇంకా చెప్పాలి అంటే 2 కొరింథీ 11:3 మనం జ్ఞాపకం చేసుకుంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు మనం ప్రధానం చేయబడ్డామని ఇక్కడ వాక్యం చెప్తుంది. ప్రధానం చేయబడిన తర్వాత వివాహం ఒకటి ఉంటుంది. ప్రధానానికి వివాహానికి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఉన్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నాడే ఆయన వధువుగా చేయబడ్డానికి నువ్వు ప్రధానం చేయబడ్డావు. వివాహం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఒకటి రాబోతుంది. ఈ లోపులో అంటే యూదుల వివాహ ప్రక్రియను ఇక్కడ చెబుతున్నాడు. ప్రధానం ముందు జరుగుతుంది, కొంతకాలం తర్వాత వివాహం జరుగుతుంది. ఆ మధ్యలో ఆ కన్యక అంటే ఆ వధువు పురుషుడు తన భర్త ఏదైతే ఉంగరము లేకపోతే ఏదైతే గుర్తుగా వివాహ నిబంధన గుర్తుగా ఇస్తాడో దానిని కాపాడుకుంటూ, తన ప్రవర్తనను కాపాడుకుంటూ మచ్చలేని వ్యక్తిగా బ్రతకాలి అని వాళ్ళు ఆశిస్తారు. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు ప్రధానం చేయబడ్డావు, ప్రధానం చేయబడ్డావు, వివాహం ఒకటి రాబోతుంది. ఈ లోపులో సాతానుడు సర్పరూపములో హవ్వను ఆదామును మోసపరిచినట్లు నిన్ను కూడా మోసపరిచి చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో, అంటే ఆ పవిత్ర జీవితము నుంచి, విశ్వాస జీవితము నుంచి తొలగిపోయేటట్లు వాడు చేస్తాడు, గనుక నువ్వు తొలగిపోతావేమోనని భయంగా ఉంది అని హెచ్చరిస్తున్నాడు పౌలు. అనగా ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, దేవుడు వచ్చే వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసివిగా నువ్వు ఉంటే, నీలో విశ్వాసం ఉంటే, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో నిన్ను తీసుకువెళ్ళడానికి ఇష్టపడతాడు. మరి విశ్వాసం అంటే పాపము నుంచి దూరంగా ఉండడం, మరలా పాపములోనికి నిన్ను లాగి, నిన్ను మోసం చేసి సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోయేలా చేస్తాడేమో అని పౌలు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వాడు పెట్టే భ్రమలు, మభ్య పెట్టడాలు, ఇలాంటి వాటికి మనం గురి కాకుండా వాక్యపు వెలుగులోనే మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగితే మన ప్రయాణం ఎంతో చక్కగా సాగుతుంది. మన ప్రయాణం అంటే మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ మన ప్రయాణం వేరే దేశానికి, శ్రేష్టమైన దేశానికి. ఇది ఎబ్రీ పత్రిక 11:13 నుంచి కింద వచనాల వరకు మనం చదివితే మనకు శ్రేష్టమైన దేశం ఒకటి ఉంది అని అక్కడ అర్థమవుతుంది. మన గమ్యం ఏంటో మనకు తెలుసు. ఐన్స్టీన్ అనే ఒక శాస్త్రవేత్త ప్రయాణం చేస్తుంటే కండక్టర్ వచ్చి, సార్ టికెట్ ఎక్కడ కొట్టమంటారు అంటే, ఆ ఐన్స్టీన్ అన్నాడంట, ఎక్కడికో తెలియదు, ఎక్కడికో చోటకు కొట్టేసేయండి టికెట్ అని. ప్రయాణం చేస్తున్నాడు కానీ ఐన్స్టీన్కి తన ప్రయాణం ఎక్కడికో తనకు తెలియకుండానే బయలుదేరాడు. కానీ మనకు మన గమ్యం తెలుసు అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మనకు మన గమ్యం తెలుసు, మన ప్రయాణం ఎక్కడికో తెలుసు. కాబట్టి మన ప్రయాణం పరలోక ప్రయాణం, పరలోకానికి ప్రయాణం, విశ్వాస యాత్ర ఇది. ఈ విశ్వాసంతో నువ్వు చూడకపోయినా పరలోకాన్ని నమ్ముతూ, దేవుని చూడకపోయినా నమ్ముతూ,
విశ్వాసం ఉంచుతూ చూడని వాటిని ఉన్నవి అని నమ్ముతూ కొనసాగడం దేవుని అందు విశ్వాసం కనుపరచడమే కాబట్టి దేవుని అందు విశ్వాసం నువ్వు కలిగి ఉండి చక్కగా ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉంటే ఆయన విశ్వాసి అయిన నిన్ను తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఒకటి, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనలను తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన. రెండవ విషయం, ప్రకటన గ్రంథం 22:11-12 చదువుతున్నాను. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన రెండవసారి రాబోతున్నది ఎందుకు అంటే ప్రతివాని క్రియల చొప్పున తగిన జీతం ఇవ్వటానికి రాబోతున్నాడు. ప్రతివాని క్రియల చొప్పున తగిన జీతం ఇవ్వడానికి. అందుకే ఇక్కడ ఆ 11వ వచనంలో అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అన్యాయం వద్దు అని దేవుడు చెప్తున్నాడు. అయినా అన్యాయం చేసుకుంటూ పోతున్నాడు. చేసేవాడు చేయనివ్వు, నీతిమంతుడిగా ఉండేవాడు నీతిమంతుడిగా ఉండనివ్వు, అనీతిమంతుడిని అనీతిమంతుడుగానే ఉండనిమ్ము, అపవిత్రుణ్ణి అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుణ్ణి పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఎందుకంటే వాని క్రియల చొప్పున తగిన జీతం ఇవ్వడానికి నేను సిద్ధపరిచి తీసుకొస్తున్నాను అంటున్నాడు ఆయన. దేవుని వాక్యం, దేవుని అందు విశ్వాసం ఉంచి నీ పాపాలు విడిచిపెట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నాడే నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. ఇప్పుడు నీతి క్రియలు కొనసాగించాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, అపవిత్రతను వదిలిపెట్టాలి. ఎందుకు అంటే నీవు చేసిన క్రియల చొప్పున తగిన జీతం సిద్ధపరిచి ఆయన తీసుకురాబోతున్నాడు. ఇక్కడ మనం 1 కొరింథీయులు 9వ అధ్యాయంలో జీతం అని మాత్రమే కాకుండా అక్కడ బహుమానం అనే మాట కూడా మనం చదువుతాం. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా, అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. బహుమానం కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు, జీతం ఇవ్వబోతున్నాడు, బహుమానం ఇవ్వబోతున్నాడు. బహుమానము అంటే పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి మనం. హెబ్రీ పత్రిక 12:1 ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచూ మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఎందుకు అంటే ఆ పరుగు పందెంలో పరిగెత్తడం ద్వారా బహుమానం దొరుకుతుంది. ఆయన బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జీతం అంటే ఎప్పుడు పని చేసినప్పుడు జీతం ఇవ్వబడుతుంది, బహుమానం అంటే గెలిచినప్పుడు ఇవ్వబడుతుంది. ఇప్పుడు నువ్వు గెలవాలి, పరుగు పందెంలో గెలవాలి. ఓపికతో పరిగెత్తి తుదమట్టుకు నువ్వు నీ పరుగును కాపాడుకుంటూ నువ్వు గెలవాలి. గెలవాల్సిన పరిస్థితి నీకుంది. నువ్వు అలా గెలిచినప్పుడు ఆయన వచ్చినప్పుడు బహుమానం నీకు ఇస్తాడు, నువ్వు పని చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు జీతం నీకు ఇస్తాడు. పని చేయకుండా జీతం ఇవ్వబడదు కదా ఎవరికి. దేవుని అందు విశ్వాసం ఉంచావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, వాడబడుతున్నావు. ఆయన పరిశుద్ధాత్మను నీకు ఆత్మవరాలు ఇచ్చాడు, తర్వాత తలాంతులు ఇచ్చాడు. ఈ తలాంతులు ఆత్మవరాలు దేవుని సేవలో నువ్వు వాడుకోవాలి. తలాంతులను టాలెంట్స్ని వాడుకోవాలి, వరాలను వాడుకోవాలి. వాడుకోవడం ద్వారా నువ్వు పని చేస్తున్నావు, పని చేసినందుకు తగిన జీతం ఆయన తీసుకుని వస్తున్నాడు. అలాగే వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించావా లేదా అది కూడా పనిగానే లెక్కిస్తున్నాడు ఆయన. నువ్వు చేస్తున్న పని ఏంటి? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా, అపవిత్రంగా బ్రతుకుతున్నావా, నీతిమంతుడుగా బ్రతుకుతున్నావా, అనీతిమంతుడుగా బ్రతుకుతున్నావా? నువ్వు ఎలా బ్రతికినా బ్రతకనిమ్ము అంటున్నాడు. ఎందుకంటే నువ్వు అపవిత్రంగానే బ్రతుకుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ అలాగే చనిపోయావు అనుకో, రేపటి రోజున ఆయన తీర్పు తీర్చేటప్పుడు నువ్వు చేసిన అపవిత్రతకు తగినట్లుగా తగిన జీతం ఇస్తాడు. నువ్వు చేసిన పరిశుద్ధత ఆ జీవితానికి తగినట్లుగా తగిన జీతం ఇస్తాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మనము ఎలా బ్రతుకుతున్నాం. మన ప్రవర్తనను కనిపెట్టుకుని బ్రతకాలి.
తన ప్రవర్తనను కనిపెట్టి చూచుకునుట వివేకు ఈ లక్షణమని సామెత గ్రంథకర్త చెబుతాడు. వివేకుల లక్షణం ఏమిటి అంటే తన ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండుట. ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా ప్రవర్తించాలి అనే అవగాహన కలిగి నీతిమంతుడుగా మనం బ్రతకాలి. ఆయన నీతిమంతుడైన ప్రకారం, ఆయన ద్వారా నీతిమంతుడైన ప్రతివాడు నీతిగా బ్రతకాలని యోహాను మొదటి పత్రిక 3:7 భక్తుడు మాట్లాడతాడు. నీతిమంతుడుగా బ్రతకాలి అంటే నీతిని మనం ప్రదర్శించాలి ఎదుటివారికి. ఎదుట నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బ్రతకాలి, విశ్వాస వీరులుగా బ్రతకాలి, ప్రార్థనా పరులుగా బ్రతకాలి. ఇలా బ్రతకడం ద్వారా, ఇలా చేయడం ద్వారా ఈ పనికి జీతం ఆయన తీసుకుని రాబోతున్నాడు. కోటాను కోట్ల దేవదూతల ముందు, కోటాను కోట్ల దైవ భక్తుల ముందు ఆయన నిన్ను పిలిచి నువ్వు చేసిన పనికి జీతం ఇచ్చేటప్పుడు జీతం పుచ్చుకోవడానికి తగిన జీవితం ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావా లేదా అది నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు పరీక్షించుకోకుండా, ఏది పట్టించుకోకుండా, పని చెయ్యకుండా, దేవునికి తగినట్లుగా జీవించకుండా, వాక్యానుసారమైన ప్రవర్తన నీలో పెట్టుకోకుండా నువ్వు జీవితాన్ని ముగించావనుకో, రేపటి రోజున ఆయన తీర్పు తీర్చి ఆ సమయంలో నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం సమాధానం చెప్పగలవు? జీతం ఆయన తీసుకొస్తుంటే నీకు ఏ జీతం ఇస్తాడని నువ్వు వేచి ఉండగలవు? కాబట్టి జాగ్రత్తగా ఉందాం, తలాంతులను జాగ్రత్తగా వాడుకుందాం, వాక్యానుసారమైన ప్రవర్తనను జాగ్రత్తగా మనం కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో దైవ భయము భక్తి కలిగి పరిశుద్ధతతో ఎంతో జాగ్రత్తగా బ్రతుకుదాం. బ్రతికితే అప్పుడు ఆయన తన జీతం తీసుకొస్తాడు, అలాగే పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నందుకు బహుమానం కూడా ఇస్తాడు. వాటిని మనం పొందుకోతగిన జీవితంతో ఆయన దగ్గర చక్కగా ఉండగలుగుతాం. ఇది రెండవది, ప్రతివాని క్రియల చొప్పున తగిన జీతం ఇవ్వటానికి ఆయన రాబోతున్నాడు. ఇది రెండవ కారణం. మూడవ కారణం, పేతురు వ్రాసిన 1:7 చదువుతున్నాను. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. శోధనలలో విశ్వాసం కాపాడుకొను వారిని మెచ్చుకొనుటకు, ఘనపరచుటకు, మహిమ కలుగజేయుటకు వస్తున్నాడు ఆయన. మెచ్చుకోవటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి. ఎవరిని? శోధనలు, శ్రమలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఈ శ్రమలలో విశ్వాసాన్ని కాపాడుకున్న వారిని మెచ్చుకోవటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి రాబోతున్నాడు ఆయన. దేవుని యందు విశ్వాసం అంటే, విశ్వాసం అనేది శ్రమలు వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, శ్రమలు కలిగినప్పుడు విశ్వాసంలో తప్పిపోతూ ఉంటాం. కానీ యాకోబు పత్రిక 2:22 మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. విశ్వాసము పరిపూర్ణతలోనికి రావాలి. ఎప్పుడు పరిపూర్ణతలోనికి వస్తుంది? నా హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంచాను, నీకు నా విశ్వాసం కనబడకపోవచ్చు, దేవునికి కనబడుతుంది, దేవుని యందు విశ్వాసం ఉంచానో లేదో దేవుడికి తెలుసు అని ప్రజల ముందు విశ్వాసపు క్రియలు పెట్టకుండా దేవుడికి తెలుసు అని చెప్పుకుంటూ తిరిగితే కుదరదు. విశ్వాసం పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే దాని క్రియలు, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. విశ్వాసం హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం బయట ప్రజలకు కూడా కనబడేటట్లు క్రియల మూలంగా కనబడాలి, క్రియలలో కనబడాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని ఈ యాకోబు పత్రిక 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం చెప్తుంది. విశ్వాసం క్రియలు కలదిగా బ్రతకాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం సన్నగిల్లకూడదు. దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఆనుకునే జీవితం సన్నగిల్లకూడదు. ఆయన యందు విశ్వాసం ఉంచుతూ వాక్యపు క్రియలే విశ్వాస క్రియలు చెప్పాలి అంటే, విశ్వాసం ఉంచిన వాడే దేవుని నమ్ముతాడు, విశ్వాసం ఉంచిన వాడే దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. దేవుడు తాను చెప్పింది ఈ గ్రంథ రూపంలో నుంచి, ఈ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా మనతో చెప్పాడు.
దేవుడు చెప్పినట్లుగా చేయటమే విశ్వాసపు క్రియలు చేయటం. కాబట్టి పరలోకం ఉంది అని నమ్ముతున్న నీవు, ఈ లోకం అశాశ్వతమని పరలోకం శాశ్వతమని దానికోసం సిద్ధపాటుతో విశ్వాసంతో నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతుకుతూ ఉంటే అప్పుడు నీ విశ్వాసపు క్రియలు రుజువుపవుతాయి. విశ్వాసం మూలాన నీ క్రియలు కనబడుతున్నాయి కాబట్టి నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణమైన నీ విశ్వాసం శోధనలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా నువ్వు దేవుని యందు విశ్వాసం సన్నగిల్లకుండా ఉంటావు గనుక అలాంటి నిన్ను, అంటే శ్రమలు వచ్చినా దేవుని నమ్ముకోవటం మానలేదు, దేవుని వాక్యం పాటించటం మానలేదు, విశ్వాసపు క్రియలు మానలేదు కాబట్టి నిన్ను మెచ్చుకోవటానికి మహిమపరచటానికి ఘనపరచటానికి రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఓ విశ్వాసి, శ్రమలు కష్టాలు కలిగిన జీవితంలోనైనా దేవుని యందు నమ్మకంగా బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి. ఇకపోతే నాలుగవది, 2 Thessalonians 1:6-8 చదువుతున్నాను. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నిరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ దేవుని వ్యతిరేకులకు, అంటే సువార్తను నమ్మని వారికి శ్రమ, దేవుని పిల్లలకు విశ్రాంతి కలుగు చేయుటకు వస్తున్నాడు ఆయన. దేవుని సువార్త సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్తే క్రైస్తవ సమూహం, సమాజం సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈ సువార్తను విని కూడా, ఇది సువార్త ఇలా చెయ్యాలంట అని ఎరిగి ఉండి కూడా అలా నమ్మని వానికి ప్రతిదండన చేయు కాలం వస్తుందని అన్నాడు. సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ, వారికి తీర్పు తీరుస్తాడు, ప్రతిదండనగా శ్రమల పాలు చేస్తాడు, నరకం పాలు చేస్తాడు. అందుకే దేవుని సువార్త నమ్మని వారికి ప్రతిదండన చేసి శ్రమల పాలు చేయటానికి దేవుడు రాబోతున్నాడు. ఆ శ్రమలు అంటే ఎవరైతే దేవుని నమ్మకుండా మిమ్మును శ్రమపరిచారో, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ అని అన్నాడు. శ్రమ పొందుతున్న మీకు ఇప్పుడు విశ్రాంతి కలుగు చేయటానికి వస్తున్నాడు. అంటే ఇక్కడ మీరు మనుషుల చేత, శత్రువుల చేత హింసింపబడుతూ బాధపడుతూ ద్వేషించబడుతూ ఎంతగా బాధపడుతున్నా రేపటి రోజున నిత్య విశ్రాంతిలో దేవుడు ప్రవేశపెట్టడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి విశ్రాంతి కలుగుతుంది, ఆయనను నమ్మని వారికి, ఆయన సువార్తను అంగీకరించని వారికి ప్రతిదండనతో కూడిన శ్రమ కలగబోతుంది. వారికి శ్రమ కలగజేయడానికి రాబోతున్నాడు, నీకు విశ్రాంతి కలగజేయడానికి రాబోతున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, అంటే మనలను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు, ప్రతివాని క్రియల చొప్పున జీతం సిద్ధపరిచి తీసుకురావడానికి వస్తున్నాడు, శోధనలో విశ్వాసం కాపాడుకున్న వారిని మెచ్చుకుని ఘనపరిచి మహిమపరచడానికి రాబోతున్నాడు. దేవుని సువార్త నమ్మని వారికి శ్రమ, నమ్మిన వారికి విశ్రాంతి కలుగజేయడానికి రాబోతున్నాడు. యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడో నేర్చుకున్నాం కాబట్టి తగినట్లుగా జీతం ఇవన్నీ పొందుకోవటానికి సిద్ధపడుతూ మన జీవితాలను కాపాడుకుందాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నువ్వెందుకు వస్తున్నావో మేము నేర్చుకున్నాము. తగినట్లుగా అందరూ సిద్ధపడడానికి మీరే సహాయం చేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.